ఐపీఎల్ 2024 లో ఆడిన 16 మ్యాచ్ల్లోనే క్రికెట్ లవర్స్ కు ఆదిరిపోయే థ్రిల్ ను పంచాయి. మరీ ముఖ్యంగా రావడం రావడమే అరంగ్రేటం ప్లేయర్లు ఇదెక్కడి ఆటరా సామి అనేలా బ్యాటింగ్ బౌలింగ్ లో దుమ్మురేపుతున్నారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్, ఐపీఎల్ ప్రపంచ క్రికెట్ లీగ్లలో తిరుగులేని మెగా టోర్నమెంట్. ఇప్పటి వరకు ఎంతో మంది కొత్త ప్లేయర్లను, స్టార్లుగా ఎదిగిన ప్లేయర్లను అందించిన సూపర్ లీగ్. ప్రతి సీజన్లో కొత్త ప్లేయర్లు ఎంట్రీ ఇస్తూ అద్భుత ప్రదర్శన చేసి జాతీయ జట్టులోకి వచ్చిన వారు చాలామందే ఉన్నారు. ఈ సీజన్లో ఐసీఎల్ 2024లో కూడా పలువురు ప్లేయర్లు అరంగ్రేటం చేశారు. వస్తూ వస్తూనే అద్భుత ప్రదర్శనతో అదరగొడుతున్నారు, అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. బ్యాటింగ్ బౌలింగ్తో దుమ్మురేపుతూ భారత జట్టులోకి తమను కూడా తీసుకోవాలనే సూచనలు పంపుతున్నారు. అలాంటి ఐపీఎల్ 2024లో అరంగ్రేటంలో అదరగొట్టిన వారిలో మయాంక్ యాదవ్, రఘువంశీ పేర్లు ముందుంటాయి. మయాంక్ యాదవ్ ఢిల్లీకి చెందిన యంగ్ ప్లేయర్, ప్రస్తుతం లక్నో సూపర్ జైంట్ జట్టులో భాగంగా ఉన్నాడు. తన అద్భుతమైన ఫేస్ బౌలింగ్తో అదరగొడుతూ నిప్పులు చెరిగే బంతులు వేస్తున్నాడు. ప్రత్యర్థి ఆటగాళ్లను తన బౌలింగ్తో హడలెత్తిస్తున్నాడు. ఐపీఎల్ 2024లో లక్నో టీం నుంచి అరంగ్రేటం చేసిన మయాంక్ యాదవ్ తన తొలి మ్యాచ్లో సూపర్బ్ ఇన్నింగ్స్ దుమ్మురేపాడు. పంజాబ్ కింగ్స్ పై అరంగ్రేటం చేసిన మయాంక్ ఈ మ్యాచ్లో 3 వికెట్లు తీసుకుని మ్యాచ్ విన్నింగ్ ఆటను ప్రదర్శించాడు. అలాగే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై కేవలం 14 పరుగులు ఇచ్చి 3 వికెట్ల ప్రదర్శనతో మెరిశాడు. బెంగళూరు బౌలర్లపై నిప్పులు చెరిగే బౌలింగ్తో 156.7 కిలోమీటర్ల వేగంతో బంతి వేసి ఈ సీజన్లో అత్యంత వేగవంతమైన బాల్ విసిరిన ప్లేయర్గా ఘనత సాధించాడు. వరుసగా 2 మ్యాచ్లలో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు గెలుచుకున్నాడు ఈ 21 కుర్రాడు మయాంక్ యాదవ్. అంగ్రీష్ రఘువంశీ ఈ సీజన్లో అరంగ్రేటం చేసి అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంటున్న మరో యంగ్ ప్లేయర్ అంగ్రీష్ రఘువంశీ. వైజాగ్లో ఢిల్లీ క్యాపిటల్స్తో జరిగిన మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ తరఫున ఐపీఎల్ 2024లో బ్యాటింగ్తో దుమ్మురేపాడు. బెంగళూరుతో జరిగిన మ్యాచ్లోనే తుది జట్టులో చోటు దక్కించుకొని ఐపీఎల్ 2024లో అరంగ్రేటం చేసిన ఈ యంగ్ ప్లేయర్కు బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. ఇక 2 మ్యాచ్లో తొలిసారి బ్యాటింగ్ అవకాశం రావడంతో సూపర్ ఇన్నింగ్స్తో అందరి దృష్టిని ఆకర్షించాడు. 27 బంతుల్లోనే 54 పరుగులు, తన ఇన్నింగ్స్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లు బాదాడు. ఈ 18 యంగ్ ప్లేయర్ 2022 అండర్-19 ప్రపంచ కప్లో కేవలం 6 ఇన్నింగ్స్లలో 278 పరుగులు చేసిన భారత్ తరపున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. ఆ తర్వాత కూడా పలు మ్యాచ్లో సూపర్బ్ ఇన్నింగ్స్ ఆడాడు. దీంతో రఘువంశీని కోల్కతా నైట్ రైడర్స్ 20 లక్షల రూపాయలకు వేలంలో కైవసం చేసుకుంది. ఇప్పుడు ఐపీఎల్ 2024లో మరిన్ని మంచి ప్రదర్శనలు చేయడానికి ఉత్సాహంగా ఉన్నాడు. మీకు మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.